వెల్కమ్ టు హలో డాక్టర్. అనేక రకాల దంత చిగుర్ల సమస్యలు, వీటి ప్రభావం జనరల్ హెల్త్ మీద, జనరల్ హెల్త్ ప్రభావం దంత చిగుర్ల మీద ఉండడమే కాకుండా ఈ సమస్యలు ఉన్న వాళ్ళు మానసిక కుంగుబాటికి కూడా గురవడం, నలుగురిలో కలవలేకపోవడం, నమిలి తినలేకపోవడం, వీటి వల్ల ఇంకా అనేక రకాల సమస్యలకు గురవడం ఇలా జరుగుతూ ఉంటుందని, దంత చిగుర్ల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయి, స్మైల్ డిజైనింగ్ ఎప్పుడు అవసరం, డెంటల్ ఇంప్లాంట్స్ ప్రత్యేకత ఏంటి, ఈ వివరాలను అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. ఇంప్లాంట్స్ అనేది గత కొద్ది కాలంగా బాగా మనం డిస్కస్ చేస్తున్నామండి. ఎలా ఉంటుంది, అవి పెట్టించుకున్న వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళ లైఫ్లో లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నాం? డెఫినెట్లీగా బ్యూటిఫుల్ చేంజ్ అబ్జర్వ్ చేస్తున్నామండి. జనరల్గా ఇంప్లాంట్ అనేది మనం ఎక్కడ వాడతాము, మనం శాశ్వత దంతాలు పోగొట్టుకున్నప్పుడు ఆర్టిఫిషియల్లీ ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడానికి ఇంప్లాంట్ అనే టెక్నాలజీని ఇప్పుడు ఎక్కువగా వాడడం జరుగుతుంది. సో ఇంప్లాంట్లో ప్రత్యేకంగా ఇంప్లాంట్ ప్రత్యేకతలే చెప్పాలి అంటే, ఇంప్లాంట్ వల్ల చాలా ఈజీ వచ్చింది అటు పేషెంట్కి కానీ డాక్టర్స్కి కానీ. గత కాలంలోని కొన్ని సందర్భాల్లో మనం పళ్ళు అనేవి ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టలేని సిచ్యువేషన్స్ అనే ఉండేవి, కానీ మనకి ఇంప్లాంట్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా ఈజీగా ఎలాంటి కండిషన్స్తో నిమిత్తం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం అనేది చాలా ఈజీగా చేయగలుగుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, నోట్లో పళ్ళన్నీ లేవు, పెద్దవాళ్ళు ఉంటారు 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు పళ్ళన్నీ పోగొట్టుకుంటారు, పళ్ళ సెట్ల మీద ఆధారపడతారు. వాళ్ళు ఏంటి, ఆ పళ్ళ సెట్లతో సరిగా నమిలి తినలేరు, అది అందంగా నవ్వడానికి మాట్లాడడానికి కూడా పనికిరాదు, పై ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మేము గట్టిగా మాట్లాడినా నవ్వినా కూడా ఇవి ఎక్కడ ఊడి చేతిలోకి వచ్చేస్తాయో అనే భయంతో రోజు వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవట్లేదో వాళ్ళ హెల్త్లో డ్రాప్ అనేది కనపడుతుంది. అలాంటి సందర్భాల్లో కేవలం జీవితకాలం పళ్ళ సెట్ల మీదే ఉండాల్సిన పరిస్థితుల్లో ఇంప్లాంట్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత చాలా కంఫర్టబుల్గా పైదవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫార్మ్స్ని ప్లేస్ చేసి ఫిక్స్డ్ పళ్ళు కట్టేయగలుగుతున్నాం. నా ప్రత్యేకంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా నడవలేకుండా హెల్ప్తో వచ్చిన పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకున్న తర్వాత చెకప్కి 2-3 నెలల తర్వాత వస్తారు నా దగ్గరికి. వాళ్ళు హెల్ప్ లేకుండా వాళ్ళంతటి వాళ్ళే లిఫ్ట్ సహాయంతో చక్కగా నడిచి వచ్చి చెకప్ చేయించుకుని వెళ్తున్నారు. వాళ్ళ జనరల్ హెల్త్లో అంత ఇంప్రూవ్మెంట్ కనపడతా ఉంది, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ డైట్ని ప్రాపర్గా నమిలి తినగలుగుతున్నారు. ఎప్పుడైతే ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారో జనరల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది, వాళ్ళ ఫేస్ కూడా చాలా హెల్దీగా బ్యూటిఫుల్గా టర్న్ అవుతూ ఉంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇంప్లాంట్స్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఇంప్లాంట్స్కి లిమిటేషన్స్ లేవు, షుగర్ పేషెంట్స్ కూడా ఇంప్లాంట్స్తో మనం చక్కగా ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు. వెనకాతల పళ్ళు లేవు, ముందు పళ్ళు లేవు అనే కండిషన్స్ లేవు, అక్కడ కూడా చిన్న రూట్ ఫార్మ్స్ వేసి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. కదులుతున్న పళ్ళతో కూడా వస్తే చక్కగా ఆ పన్ను తీసి రూట్ ఫార్మ్ పెట్టి ఇమ్మీడియట్గా పన్ను పెట్టచ్చు. ఇదంతా కూడా 8 నెలల టైం పడుతుంది, ఎంత పెయిన్ ఉంటుంది అనే భయాలు పేషెంట్కి ఉంటాయి. ఇది కేవలం 1 లేదా 2 సిట్టింగ్స్లోనే పూర్తయిపోయే ట్రీట్మెంటు. ఈరోజు ఇంప్లాంట్ ఫిక్స్ చేస్తే మరుసటి రోజుకల్లా ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయవచ్చు. నోట్లో ఒక కుట్టు కాదు, ఒక రక్త చుక్క కూడా రాకుండా చాలా కంఫర్టబుల్గా, అబ్సల్యూట్గా చెప్పాలంటే అబ్సల్యూట్ పెయిన్లెస్ ప్రొసీజర్లో చేయొచ్చు. అందుకనే ఎవరైనా కూడా ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాము. మేము కూడా వేలాది సంఖ్యలో 80 బ్రాంచ్లు ఉన్నాయి మాకు. రోజు వచ్చే పేషెంట్లు కూడా అందులో 50 నుంచి 60% పళ్ళు పెట్టించుకోవడానికి మాత్రమే వస్తారు. అందులో 50% ఇంప్లాంట్స్ కంఫర్టబుల్గా చేయించుకుని లైఫ్ చేంజెస్, చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఇంప్లాంట్స్ అసలు 99.9% ఇంప్లాంట్ సక్సెస్ అవ్వడానికి అత్యాధునాతకమైన పరికరాలని వాడుతూ ఉన్నాం. బయట నుంచి, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని మరి ఇంప్లాంట్ ఫెయిల్ అయిపోతుంది అనే భయం కూడా 99% తగ్గించేసి ఓన్లీ 1% ఫెయిల్యూర్ కేసెస్కి తీసుకుని వచ్చామంటే డెఫినెట్గా మా దగ్గర ఉండే టెక్నాలజీ, దాన్ని ప్లేస్ చేసే స్పెషలిస్ట్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. కాత్సాయని గారు కాల్. కాత్సాయని గారు నమస్తే అండి, చెప్పండి. పైన మేడం లాస్ట్ ఎడ్జెస్ కు ఫిక్స్ చేయడానికి వస్తుంది మేడం, పండు లేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కాత్యాయని మీరు? నంద్యాల మేడం, ఏపీ నంద్యాల. ఓకే. సో కాత్యాయని, వెనకాతల పన్ను ఇందాక నేను చెప్పాను కదా, ఒకప్పుడు అలా వెనకాతల పళ్ళు లేకపోతే పెట్టలేకపోయేవాళ్ళం, పేషెంట్ మొత్తం జీవితకాలం పన్ను లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఇంప్లాంట్ అనే రూట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అక్కడ ఇంప్లాంట్ పెట్టి నేరుగా పన్ను పెట్టేయచ్చు. ఇంప్లాంట్తో పన్ను పెట్టుకోవడం వల్ల మనకు ముందర పళ్ళు ఏమీ డ్యామేజ్ కావు. ఎక్కడ ఎక్కడ పన్ను లేదో అక్కడే నేరుగా పన్ను నాటుతాం కాబట్టి
మన శాశ్వత దంతాలు ఎలా మొలుస్తాయో ఇంప్లాంట్ తో పెట్టిన పళ్ళు కూడా అలాగే మొలిచినట్టు ఉంటాయి. కాబట్టి పేషెంట్ కూడా కంఫర్ట్ లెవెల్స్ ఫీల్ అవుతారు, వాళ్ళ పని వాళ్ళకి మళ్ళీ మొలిచిందా అన్నట్టు అనిపిస్తుంది. మూడోది, ఇంప్లాంట్ అనేది ఎముకలోకి వేస్తాం కాబట్టి ఎముక కూడా త్వరగా అరిగిపోకుండా మన శరీరానికి కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది అది. సో ఇంప్లాంట్ అనేది డెఫినెట్ గా బెస్ట్ ఆప్షన్, అందులో ఎలాంటి డౌట్ లేదు. భాస్కర్ గారు కాల్. భాస్కర్ గారు, హలో. హలో భాస్కర్ గారు, నమస్తే, చెప్పండి. చెప్పండి భాస్కర్. మేడం, నాకు లాస్ట్ దంతం ఒకటి పాడిందండి, ఇంప్లిమెంట్ చూస్తున్నాను, ఎంత అవుతుంది మేడం అని చెప్పి. ఓకే, లాస్ట్ దంతం పాడైనంత మాత్రం అంటే అన్నిటికన్నా ఆఖరి దంతమా భాస్కర్? అవును మేడం, ఆఖరి దంతం పాడింది. ఓకే, అది జ్ఞానదంతం అంటారండి దాన్ని. జ్ఞానదంతం ఎప్పుడన్నా ఏంటంటే 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యన వస్తుంది అది. అది మొలిచినప్పుడు అది మూల ప్రాంతం కాబట్టి అది సరిగా బయటికి రాకుండా అక్కడంతా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తూ ఉంటుంది. దాంతో మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అది ఉంచుకున్నంతకాలం ఇన్ఫెక్షన్ నోట్లో పెరగడం, ఆ ఇన్ఫెక్షన్ అనేది పక్క పళ్ళకి లోపల ఉండే ఎముకకి పాకడం, ఆ ఇన్ఫెక్షన్ని రోజు మీరు వివిధ రకాలుగా లోపల కడుపులోకి తీసుకోవడం, లోపల గడ్డలు ఫామ్ అవడం లాంటి ఇబ్బందులు తప్ప అవి మాట్లాడటానికి కానీ నమలటానికి కానీ పనికిరాని పన్ను. దాన్ని అబ్సల్యూట్గా తీయించేసుకోండి, అది మీకు ఎందుకు పనికిరాదు. ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు, మీకు చక్కగా తీసేస్తారు. 10-15 నిమిషాల్లోనే మీ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. ఏ పన్నన్నా కాపాడుకోవాలి అని చెప్పే నేను ఈ జ్ఞానదంతాన్ని మటుకు ప్రయత్నం చేయడం తప్పు, ఆ జ్ఞానదంతాన్ని నోట్లో ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఉంచుకోవడం తప్పు. దాన్ని మటుకు ప్రత్యేకించి తీయించేసేయాలి, ఇబ్బంది ఏం లేదు. అలాగే విశాఖపట్నంలో 3 బ్రాంచెస్ ఉన్నాయి, రామటాకీస్ దగ్గర, ఎన్ఈడి కొత్త రోడ్ జంక్షన్ దగ్గర, అలాగే గాజువాక్లో అని దగ్గరగా ఉండే బ్రాంచ్ ఒకసారి కాల్ చేసి వెళ్ళండి, మీ వెంటనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. రాజేష్ గారు కాల్. రాజేష్ గారు, నమస్తే అండి. నమస్తే రాజేష్ గారు, చెప్పండి. ఓకే రాజేష్, కాకపోతే నా ముందు పళ్ళు 2 కొంచెం లూజ్ అయ్యానండి. ఓకే, అది ఇక్కడ ఒక డాక్టర్ని కన్సల్టెంట్ చేస్తే వాళ్ళు ఎక్స్రే తీసుకోమన్నారు. ఓకే, ఎక్స్రే తీసుకున్న తర్వాత బోన్ లాస్ ఉంది, అది ఆ 2 పళ్ళు తీసేయాలని చెప్తున్నారండి. మళ్ళీ తర్వాత ఇంప్లాంట్ కి ఏమీ పాసిబిలిటీ లేదంటున్నారు, అదే మీరు ఏమని చెప్తారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాజేష్? మీరు హైదరాబాద్ అండి. ఓకే సార్, రాజేష్ అసలు ఇంప్లాంట్ కి పాసిబిలిటీ లేదు అనే కేసే లేదు అసలు. అది ఒకప్పుడు అలా ఇంప్లాంట్ పెట్టడం వీలు పడదు, ఎముక లేదు, మీకు షుగర్ ఉంది, ఎన్నో ఓన్లీ 10% ఆఫ్ డిసీజెస్లో మాత్రమే అబ్సల్యూట్గా ఇంప్లాంట్ అనేది వాడకూడదు అని అంటారు. అది కూడా భయంకరమైన డిసీజెస్ ఉంటాయి కొన్ని, హిమోఫీలియా అని అలాంటి కండిషన్స్లో వద్దని చెప్తారు తప్ప 95% కేసెస్లో ఇంప్లాంట్ పెట్టలేని పరిస్థితులు అనేది లేదు. ఖచ్చితంగా మీరు ఏ రోజైతే మీకు పన్ను తీస్తారో అదే రోజు ఇంప్లాంట్ ప్లేస్ చేసి వెంటనే మరుసటి రోజు కల్లా పళ్ళు పెట్టేస్తారు. మీరు పన్ను లేకుండా ఉండాల్సిన అవసరమే లేదు. పైపెచ్చి మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఇంత చిన్న వయసులో బోన్ లాస్ అవి మీకు పళ్ళు వదులైపోతూ ఉన్నాయి, ఫస్ట్ దాన్ని అడ్రస్ చేసుకోండి. దానికి ప్రత్యేకమైన గమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి చేయించుకోవడం ద్వారా పోయిన 2 పళ్ళు ఎలానూ పోయినాయి, మిగతా నోట్లో ఉండే పళ్ళని కాపాడుకోగలుగుతారు. పైగా చిగుళ్ళలో ఉండే వ్యాధులు చాలా ప్రమాదకరం, ఎందుకంటే అవి పళ్ళ వరకు చిగుళ్ళ వరకే ఉండవు, అవి లోపలికి శరీరం అంతా పాకి ఈ చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్లే కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి, లంగ్స్ కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి ఇలాంటి రకరకాల ఇబ్బందులను కాజ్ చేస్తూ ఉంటుంది. ఎవరికైనా ఎట్టి పరిస్థితుల్లోనా చిగుళ్ళ జబ్బు ఉంది అని రియలైజ్ అయితే గనక వెంటనే దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. రాజేష్ గారు, హైదరాబాద్లో 30 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకసారి మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్లకు వెళ్ళండి, మిమ్మల్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలిస్ట్లు హ్యాండిల్ చేస్తారు. ఈ చిగుళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో దాన్ని పెరిడాంటిస్ట్లు అనే డాక్టర్లు చూస్తారు, 100% మీకు న్యాయం చేకూరుస్తారు. అలాగే ఏదైతే ఇంప్లాంట్ పెట్టాలి అని అనుకుంటున్నారో దాన్ని ఇంప్లాంటియాలజిస్ట్ పెడతారు. పైన మీకు ఏదైతే పన్ను పెట్టుకోవాలి అనుకుంటున్నారో దాన్ని ప్రోస్టోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ పెడతారు. 3 డాక్టర్లు కలిసి కంఫర్టబుల్గా మీకు ట్రీట్మెంట్ చేసి ఇప్పుడుండే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంతో పాటు భవిష్యత్తులో ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు ఎడ్యుకేట్ చేస్తారు. ప్రాక్టికల్లీ మీకు అది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎఫోర్డబిలిటీ లేని వాళ్ళకి లేకపోతే మంచి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకెళ్ళని వాళ్ళకి అంటే సెకండరీ తీసుకోవాలని ఎవరు అనుకోరు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. అంటే క్వాలిటీ విషయంలో కానీ ట్రీట్మెంట్ విషయంలో ఎస్పెషల్లీ మన శరీరానికి మన ఆరోగ్యాన్ని కోసం చేసుకునేదానికి మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే ట్రీట్మెంట్ చాయిస్ కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో డాక్టర్ గారు ఏది చెప్తే అది నమ్మాల్సిన పరిస్థితి డెఫినెట్గా లేదు. దానికి తగిన పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మేము ఎలా ఫాలో అవుతామంటే పేషెంట్ రాగానే
పేషెంట్కి ఫస్ట్ కావాల్సింది ఏంటి, పేషెంట్ ఏం చేస్తే పేషెంట్ ఫస్ట్ నీడ్, పెయిన్ కావచ్చు, బ్యూటీ కావచ్చు, కలర్ డిఫార్మిటీ కావచ్చు, ఏదన్నా కూడా కోరుకునేది ఏంటో తెలుసుకుని తను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పేషెంట్కి తన సమస్య ఏంటో తనకు అర్థం అవ్వాలి. డాక్టర్ గారు ఏదో చెప్పారు కదా, ఇదివరకు డాక్టర్ గారు ఇది అసలు ఏం సమస్య ఉందో కూడా చెప్పకుండా కొన్ని మందులు రాసిచ్చి ఇది వాడేయండి తగ్గిపోతుంది అంటారు. కానీ ఈ రోజుల్లో పేషెంట్లు అలా కాదు. పేషెంట్లు అందరూ చాలా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. ఆ సమస్యని సరిగా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే వచ్చే సమస్యలు ఎలా, పర్యవసానాలు ఎలా ఉంటాయి, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి తెలియాలి. అందుకని ప్రత్యేకించి మేము ఏం చేస్తున్నామంటే పార్థడెంటల్లో ఐఓసీ అంటే ఇంట్రావరల్ కెమెరాలు అనేవి ప్రతి పేషెంట్కి వాడడం జరుగుతుంది. అంటే పేషెంట్ వచ్చిన వెంటనే నోట్లో సమస్యలు అన్నీ కూడా వాళ్ళకి కనపడవు కాబట్టి ఫస్ట్ మేము పిక్చర్స్ తీసి వాటిని కంప్యూటర్ మానిటర్ పైన చూపిస్తాం. సో వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళకి అర్థమవుద్ది. తర్వాత రెండోది గట్టిగా వాడేది పేషెంట్కి అర్థమయ్యేది ఓపీజీ. ఓపీజీ అనే ఫుల్ మౌత్ ఎక్స్రే. ఇదివరకు మనం చిన్న ఎక్స్రేలు తీసుకునేవాళ్ళం, ఒక పన్నులో నొప్పి అంటే ఆ పన్నుకు మాత్రమే తీయగలిగేవాళ్ళం. అది సగం అర్థమయ్యి సగం అర్థం అవ్వకుండా ఉండేది. పేషెంట్కి అయితే అసలే అర్థం కాదు. కానీ ఈ ఓపీజీ అనే ఫుల్ మౌత్ ఎక్స్రే వల్ల డాక్టర్ గారు చెప్తే పేషెంట్ క్లియర్గా అర్థమవుద్ది. ఎక్కడ ఎముకుంది, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కడ పన్నులో ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కడ చిగురులో ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కడైనా గడ్డలు ఫామ్ అవుతున్నాయా, ఎక్కడైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా పేషెంట్ కొంచెం చెప్తే చాలు, పేషెంటే ఎడ్యుకేట్ అయ్యి ఆయనకు ఉండే సమస్య ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే దాని తర్వాత స్టేజ్ స్కాన్. ఈ స్కానింగ్లో కూడా ప్రతి చిన్న అంశం కూడా చక్కగా మనం చక్కగా 3D లో చూడొచ్చు. అంటే ఏ మూల నుంచి ఎక్కడి నుంచి ఏ మూలకి సమస్య ఉంది అనేది కూడా కనపడచ్చు. అంతే అత్యాధునికమైన ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసి గెట్ త్రూ అయిన తర్వాతే పేషెంట్కి ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. పేషెంట్కి వాళ్ళ సమస్య ఏంటో అర్థమైన తర్వాత అందుకే ప్రతి ఒక్కరికి క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది అవసరం. క్వాలిటీ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే అందరూ భయపడే విషయం ఖర్చు. ఖర్చు విషయానికి వచ్చిన తర్వాత కూడా మనం ఫస్ట్ పార్థడెంటల్లో చాలా ఖరీదైన ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మటుకు పూర్తిగా అబద్ధం మాత్రమే. ఎంత మంచి ట్రీట్మెంటు, క్వాలిటీ ట్రీట్మెంటు, స్పెషలిస్టులు చేసే ట్రీట్మెంటు, అడ్వాన్స్ ట్రీట్మెంటు ప్రత్యేకించి గట్టిగా చెప్పాలంటే ప్రతి ఒక్క విభాగంలోని ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ చేయడానికి చేసినా కూడా మేము ఎకానమీ కాస్ట్లోనే ఛార్జ్ చేస్తున్నాము, హయ్యర్ అండ్ ఛార్జెస్ అనేవి లేవు. ఒకసారి ఎవరైనా పార్థడెంటల్లోకి వచ్చి ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత అని తెలుసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఆ ఎకానమీ కాస్ట్లు కూడా కొంతమందికి ఎఫర్ట్ చేయడం కష్టంగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఇన్స్టాల్మెంట్ అనే పద్ధతిని ఏర్పాటు చేశాము. పార్థడెంటల్ 80 బ్రాంచ్ల్లో కూడా ఈ ఫెసిలిటీ అనేది ఉంది. ఈ ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటంటే మీ ఫీజు 10,000 రూపాయలు అయితే దాన్ని ఒక్కసారి మీరు పే చేయని అవసరం లేదు. 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు ఇలా డిఫరెంట్ నెలల్లో ఇన్స్టాల్ వాయిదాల పద్ధతుల్లో పే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. మీరు ఎక్కడికి ఈ లోన్ శాంక్షన్ చేసుకోవడం కోసం వెళ్ళిన అవసరం లేదు. పార్థడెంటల్ 80 బ్రాంచ్ల్లో ఫ్రంట్ ఆఫీసులోనే ఎగ్జిక్యూటివ్ ఉంటారు. వాళ్ళు చక్కగా మీ అవసరాలని, మీ ఖర్చుని దృష్టిలో పెట్టుకుని మీరు కోరినన్ని మంత్స్ని ఆ మీ ఫీజుని డివైడ్ చేసి ఏర్పాటు చేయడం అవుతుంది. సో పార్థడెంటల్లో ప్రత్యేకించి ఈ మంచి ట్రీట్మెంట్ని చేయించుకోకుండా వెనక్కి వెళ్ళే పేషెంట్ని అతి తక్కువగా చూస్తాం మేము. ఎవరైనా కూడా కంఫర్టబుల్గా మంచి ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. ట్రీట్మెంట్ అసలు వాళ్ళకి అవసరమా లేదా అనేది కూడా వాళ్ళకి పూర్తిగా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేట్ చేసిన తర్వాతే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. క్రాంతి గారు కాల్. క్రాంతి గారు నమస్తే మేడం. నమస్తే క్రాంతి గారు, చెప్పండి. మేడం నేను ఎక్కువ మాంసం తింటాను మేడం. ఓకే, అది నేను ఒక ఉదయం మధ్యాహ్నం మాంసం తీసుకున్నా అంటే మూడో పూట అసలు లైట్ గా అన్నం నమలడానికి కూడా అవకాశం ఉండదండి. ఓకే, అది ఎందువల్ల వస్తుందంటే నోరు కూడా అప్పుడప్పుడు దుర్వాసన వస్తుంది. ఓకే, క్రాంతి మీ ఏజ్ ఎంత ఉంటుంది? 29 మేడం. 29 ఇయర్స్. ఒకసారి మీరు చిగుళ్లలో వ్యాధులు ఉంటే ఇలాంటి ప్రాబ్లం ఉంటుందండి. అంటే పైనుంచి పళ్ళు అందంగా క్లీన్గా కనపడతాయి, కానీ లోపల నుంచి మటుకు పళ్ళు తినడానికి నమలడానికి సహకరించవు. ఎందుకంటే అవి లోపల అంటే పంటి కింద నుండే ఎముకలోని చిగురులోని ప్రాబ్లం ఉంటుంది అనమాట. అవి లోపలి నుంచి సలుపు పడతా ఉంటే అసలు ఒప్పుకోదు అది. పైగా ఇంకోటి మెయిన్ సింప్టమ్ చిగుళ్ల వ్యాధికి ఏంటంటే దోటి దుర్వాసన. అది పైన పళ్ళల్లోంచి కాదు, లోపల చిగురులోంచి వస్తుంటుంది కాబట్టి మీరు రియలైజ్ అవ్వరు. చాలామందికి ఇంకోటి ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా తెలియదు. ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ తిన్న తర్వాత
పంటికి పంటికి మధ్యన ఇరికిన ఆహారాన్ని తీసుకోవడం తప్పనిసరిగా చేయాలి. అలా చేయడానికి డెంటల్ ఫ్లాస్ అనే నయనాధారం దొరుకుతుంది, దాంతో క్లీన్ చేసుకుంటే క్లీన్గా ఉండి ఈ నొప్పులు అనేవి చాలా వరకు మినిమైజ్గా ఉంటాయి. కానీ మీ విషయానికి వచ్చేసరికి నోరు దుర్వాసన కూడా వస్తుంది, రాత్రి సింపుల్ రైస్ కూడా నమలలేకపోతున్నారు, అంటే పళ్ళు బలహీన పడుతున్నాయి, బలంగా లేవు అని అర్థం. దానికి చిగుళ్ళకి సంబంధించిన జబ్బు ఉందండి మీకు, దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ గట్టి పడిపోతాయి, మళ్ళీ చిగుళ్ళు దగ్గరగా అతుక్కుంటాయి. మీరు మూడు పూట్ల కూడా మీరు అన్నట్టు నాన్ వెజిటేరియన్ తినచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. రవికుమార్ గారు కాల్. రవికుమార్ గారు నమస్తే మేడం. నమస్తే రవికుమార్ గారు, చెప్పండి. హలో నమస్తే మేడం. మా మదర్ కి వచ్చి పళ్ళు కొంచెం ప్రాబ్లం గా ఉన్నాయి మేడం. ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వేరే డాక్టర్ చూపించాం మేడం, మాది ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే. ఆ డాక్టర్ గారు చూపిస్తే ఆయన ఏమన్నారంటే ఈ పళ్ళు మొత్తం పీకేసి మళ్ళీ కొత్తగా ఈ సెట్ పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఓకే. మా అమ్మగారు వాటికి అయితే భయపడుతున్నారు, ఫిక్స్డ్ దంతాలు ఇప్పుడు మీ దాంట్లో చూసిన తర్వాత ఫిక్స్డ్ దంతాలు పెడతామని చెప్పేసి చెప్పారు కదా. అవునండి. అలాగైతే బాగుంటది అన్న ఉద్దేశంతో మీకు కాల్ చేశాం మేడం. ఓకే, మీరేం చెప్తారా? అలాగే ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పళ్ళ సెట్లు ఈ రెండింటికి డిబేట్ ఉంటుంది ఎప్పుడు కూడా. పళ్ళ సెట్లు మనం గాల్లో పెడతాం కాబట్టి పేషెంట్ కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చండి మీ అమ్మగారికి, ఇబ్బంది ఏం లేదు. పైన కింద కూడా రూట్ ఫార్మ్స్ లాంటివి ఏర్పాటు చేసి ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయచ్చు. అవి నార్మల్గా అన్ని నమిలి కొరికి తింటారు, భయపడాల్సింది ఏం లేదు. చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఇది, పెద్దవాళ్ళందరూ కూడా కంఫర్టబుల్గా చేయించుకుంటున్నారు. పెద్దగా రెండో రోజుకి కూడా వాపేం ఉండదు, నోట్లో కుట్లు కూడా ఏం పడవు అసలు. కాకపోతే ఏవైతే పళ్ళు ఉన్నాయో అవి తీసేయవలసి ఉంటుంది. తీసేసి అసలు అవి కూడా మీరు కాదు, గట్టిగా ఉంటే ఏమాత్రమన్నా వాటిని ఉంచుకుని వాటి సహాయంతో కూడా పెట్టచ్చు. అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది మీ అమ్మగారిని ఒకసారి చూసి ఎక్స్రే లాంటివి తీసుకుని వాటి సపోర్ట్తో ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఏలూరులో పార్దరెంటల్ బ్రాంచ్ ఉందండి, ఒకసారి మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళండి అక్కడికి. వెళ్తే వెంటనే మీకు వాళ్ళు చెప్తారు, ప్రొసీజర్ అంతా చెప్తారు. ఆ తర్వాత యూ కెన్ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్. భయపడాల్సింది ఏం లేదు, చాలా సింపుల్ ట్రీట్మెంట్. 70 ఇయర్స్ వాళ్ళు కూడా పళ్ళ సెట్లతో బాధలు పడలేక అవి తీయించుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుంటున్నారు. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్లీ. మీరు కంఫర్టబుల్గా మీ అమ్మగారిని తీసుకెళ్ళి ఒకసారి మాట్లాడండి. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్మైల్ డిజైనింగ్ గురించి, లేజర్ ట్రీట్మెంట్స్ గురించి, బ్రేసెస్, ఇట్లా వచ్చిన అడ్వాన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలపై వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఓకే, కాస్మెటిక్ డిజైనింగ్ కానీ డెంటిస్ట్రీలో వాటిలో స్మైల్ డిజైనింగ్ ఇంపార్టెన్స్ ఎంత అంటారు? చాలా వరకు ఉంటుందండి. చాలా వరకు కూడా ఏంటంటే స్మైల్ పాత్ర మన లైఫ్లో అది అంతర్లీనంగా కలిసిపోయి ఉంటుంది. మన కాన్ఫిడెన్స్, మనం చేసే డే టు డే పనులు కానీ, మన అపియరెన్సు, తర్వాత మన పర్సనల్ లైఫ్, ఇవన్నీ కూడా మన చిరునవ్వు మీద ఆధారపడి చాలా వరకు ఉంటాయి. కాకపోతే కొంతమందికి ఏంటంటే చిన్న చిన్న లోపాలు ఉంటాయి, కలర్ మారిపోయి ఉండడం, యాక్సిడెంట్స్లో పళ్ళు సగానికి విరిగిపోవడం, అలాగే పళ్ళు సైజింగ్ కరెక్ట్గా లేకపోవడం, చిన్న పళ్ళు పెద్ద పళ్ళు పుట్టి పళ్ళు లాగా ఎత్తు పళ్ళు ఉండడం, వంకర పళ్ళు ఉండడం, సందు పళ్ళు ఉండడం, దవడ ఎముకలు అదనంగా పెరిగి ఉండడం, ఇలా రకరకాల ఇబ్బందుల వల్ల ఈ షేప్ వరకు మనం చాలా వరకు డిఫార్మ్డ్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి. కాకపోతే ఇప్పుడుండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ వల్ల ఎలాంటి లోపాలన్నా మనం చాలా సునాయాసంగా సరి చేసుకోవచ్చు. ఎత్తు పళ్ళని తగ్గించవచ్చు, సందుల్ని క్లోజ్ చేసేవచ్చు, వంకర టింకరగా ఉండే పళ్ళని వరుసలోకి తీసిరవచ్చు, కలర్ మారిపోయిన పళ్ళని తెల్లగా మెరిపించుకోవచ్చు, అలాగే ఈ దవడ ఎముకలు కూడా అదనంగా పెరిగి ఉంటే వాటిని తగ్గించుకుని బ్యూటిఫుల్గా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా కూడా మన అందం అనేది, మన అపీరెన్స్ అనేది ప్రతి ఒక్కరు నార్మల్గా కామన్గా ఇన్కామన్ అందంగా ఉంటారు. కాకపోతే మనం అందంగా ఉన్నామా లేదా అనేది డిఫరెన్షియేట్ చేసేది ఈ పార్ట్ మాత్రమే. ఆ పార్ట్ మనం పర్ఫెక్ట్గా పెట్టుకోగలిగితే బై డిఫాల్ట్ అందరూ అందంగానే ఉంటారు. దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చేంజ్ చేసుకోవచ్చు. అందులో ఇవన్నీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా దీనికి ఏజ్ లిమిట్ కూడా లేదు, 20 సంవత్సరాల నుంచి
60 సంవత్సరాల వరకు కూడా వాళ్ళ స్మైల్లో ఉండే లోపాలని కరెక్ట్ చేసుకోవాలి అని వాళ్ళు అనుకుంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. అది పుట్టుకతో వచ్చిన లోపమన్నా, అలాగే మధ్యలో వయసు వల్ల కానీ, మనకుండే షుగర్ వల్ల, బీపీ వల్ల కానీ, డెలివరీల తర్వాత కానీ వచ్చిన లోపాన్ని మనం కరెక్ట్ చేసుకుని అందంగా కనిపించవచ్చు. దీనికోసం పార్థ డెంటల్లో ప్రత్యేకమైన ఫెసిలిటీ ఉంది. ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అని మీరు కోరుకుంటే డాక్టర్ గారికి ఒకరోజు టైం ఇవ్వండి. ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారో డిజైన్ చేసి చూపెడతారు. అది నచ్చితే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. వైజాగ్ నుంచి రమణ గారు. రమణ గారు నమస్తే. రమణ గారు చెప్పండి. హలో. ఏంటి సార్ అది అర్థం అవ్వట్లేదు. అదే అదన పన్ను తిరిగిపోయింది. రమణ గారు, ఫస్ట్ పాయింట్ సగం పన్ను విరిగిపోతే దాన్ని తీసేయవలసిన పని ఉండదండి. దాన్ని అలానే పెట్టుకుని దాన్నే కొంచెం ట్రీట్మెంట్ చేయించుకుని, రూట్ కెనాల్ అని ట్రీట్మెంట్ చేయించుకుని పైన ఒక తొడుగు వేసుకున్నారనుకోండి, మీ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోద్ది. పన్ను ముందర పళ్ళు విరిగిపోవడం, ముందర పళ్ళలో సందులు రావడం, ముందర పళ్ళు రంగు మారిపోవడాన్ని నార్మల్కి తీసుకురావడం చాలా సులువు. అది కేవలం 2-3 సిట్టింగ్స్ మాత్రమే పడతాయి, పర్మనెంట్గా కలర్ మార్చుకోవచ్చు. విశాఖపట్నంలో 3 బ్రాంచ్లు ఉన్నాయండి. ఒకటి రామటాకిస్ దగ్గర, ఎన్ఐడి జంక్షన్ దగ్గర, అలాగే గాజువాక్ దగ్గర. ఒకసారి వెళ్ళి కలవండి. మీ ప్రాబ్లం ఎంత సులువుగా సాల్వ్ అయిపోద్దో మీకు ఆ వెళ్ళిన రోజే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూపెడతారు డాక్టర్ గారు. లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు అంటారు? లేజర్స్ అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అండి. ప్రాక్టికల్లీ ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్లో ఎక్కువగా వాడుతున్నాము. లేజర్ వాడి ట్రీట్మెంట్ చేయడానికి, లేజర్ వాడకుండా ట్రీట్మెంట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. లేజర్ వాడి ట్రీట్మెంట్ చేస్తే ట్రీట్మెంట్ తక్కువ టైంలో ఫినిష్ అయిపోతుంది. లేజర్ వాడి ట్రీట్మెంట్ చేస్తే ట్రీట్మెంట్లో 100% సక్సెస్ ఉంటుంది. లేజర్ వాడి ట్రీట్మెంట్ చేసుకుంటే పేషెంట్కి ఒక చుక్క నెత్తురు కూడా రాకుండా ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. ఇంత ఈజీగా ఉంటుంది. లేజర్ ప్రతి ఒక్క పార్ట్లోనే వాడడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది నోటి దుర్వాసనతో, చిగుళ్ళ జబ్బులతో వాడతారు. వాళ్ళకి గమ్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. గమ్ ట్రీట్మెంట్స్లో కూడా లేజర్ ప్రధాన పాత్రని పోషిస్తుంది. అలాగే కొంతమంది చిగుళ్ళు నల్లగా మారిపోయి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకు కూడా లేత గులాబీ రంగులోకి మార్చడానికి లేజర్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పిప్పి పళ్ళకి చేసే ట్రీట్మెంట్లో కూడా మనం లేజర్ వాడి చేయడం వల్ల 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే చిగుళ్ళ జబ్బులు. ఇందాక కాలర్ ఒక ఆయన కాల్ చేశారు, 26 సంవత్సరాలు మాత్రమే ఆయనకి, ఆయనకి ముందర పళ్ళు కదిలిపోతున్నాయి. అది కేవలం చిగుళ్ళ జబ్బులు. బోన్ లాస్ అంటే ఏంటి? పెరడోన్టైటిస్. అది చిగుళ్ళ జబ్బుల వల్లే మన చిన్న వయసులోని మన పళ్ళు కదిలిపోవడంతో, నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటాం. ఈ చిగుళ్ళ జబ్బుల వల్లే మనకి నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ చిగుళ్ళ జబ్బుల వల్లే మనం నోట్లో మొత్తం పళ్ళని పోగొట్టుకుంటూ ఉంటాము. ఈ చిగుళ్ళ జబ్బుల వల్లే పళ్ళ మధ్యన సందులు వస్తాయి. చిగుళ్ళ జబ్బులు చాలా ప్రమాదకరం అన్నిటికన్నా కూడా. సో చిగుళ్ళ జబ్బులు ఎప్పుడైనా ఎవరికైనా వచ్చినట్టు నిర్ధారణ అయితే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి. గమ్ ట్రీట్మెంట్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి. దానిలో లేజర్ వాడి చేస్తాము. అలా చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ పూర్తిగా పోతుంది, పళ్ళు కదిలిపోకుండా ఆపచ్చు. ఈ నోట్లో ఉండే చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ శరీరంలోకి పాకి గుండె జబ్బులు లాంటి ప్రమాదకరమైన కాంప్లికేషన్స్ రాకుండా పూర్తిగా ఆపచ్చు. నోటి దుర్వాసన లేకుండా ఉండొచ్చు. ఇంత ఈజీ. కాకపోతే చిగుళ్ళ జబ్బులు అనేవి సైలెంట్ డిసీజెస్. అవి ఎవరికి నొప్పి అనేది అందులో కనపడదు. చెద లాంటిది లోపల లోపలే తినేస్తూ మనం చాలా నష్టానికి గురైన తర్వాతే మనం రియలైజ్ అవుతాము. సో ఎవరికైనా చిగుళ్ళలోంచి నెత్తురు కారుతున్నా, చిగుళ్ళకి చీమ్ పట్టినా, చిగుళ్ళు వాస్తున్నా, పళ్ళ మంది సందులు వస్తున్నా నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ట్రీట్మెంట్ మటుకు చాలా సింపుల్. నేను చెప్పిన సమస్యలు ఎవరికైనా ఉన్నా మేము హెల్ప్ చేయగలమని మీరు అనుకుంటున్నా, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 అనే నెంబర్. పార్థ రెంటల్ 80 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే బెంగళూరులో ఉండే 11 బ్రాంచుల్ని కూడా. అలాగే ఈ ఫర్దర్గా అవి 15 బ్రాంచ్ల వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి. 80 బ్రాంచెస్ 100 బ్రాంచెస్కి ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి అందుబాటులో పార్థ రెంటల్ ఉంటుంది. మేము హెల్ప్ చేయగలమనుకుంటే దాన్ని ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ప్రతి శనివారం ఆదివారం కూడా ఫేస్బుక్లో లైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. డాక్టర్ గారు స్పెషలిస్ట్ కూర్చొని మాట్లాడతారు. ఎవరికైనా కావాలి, ఏమైనా ఆన్సర్లు కావాలి, మా హెల్ప్ కావాలి అంటే అందులో లాగిన్ అయ్యి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. ఓకేనండి డాక్టర్ కల్పనా గారు. దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు, ఇంప్లాంట్స్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ స్మైల్ డిజైనింగ్ ఎవరికి అవసరం, లేజర్ ట్రీట్మెంట్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.